లాగా తుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే మల్లె పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు అలీతో సరదాగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తుకొచ్చేది సినిమా ఎనర్జీ ఇచ్చేది సినిమా మరి అలాంటి స్టార్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాం మా ఈ అలీతో సరదాగా లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా ఓకే మరి ఈ రోజున మన ఈ షోకి ఐ మీన్ ఈ ఎపిసోడ్ కి ఒక హీరో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక విలన్ ఒక అద్భుతమైన డాన్సరు ఒక అద్భుతమైన వ్యక్తి ఆ వ్యక్తితో సినిమా చేయాలంటే 10 రోజులు డైరెక్టర్ తోటి సంసారం చేయాలి 10 రోజులు నిర్మాతతో సంసారం చేయాలి మరి ఆ హీరో ఎవర్రా బాబు అనుకుంటున్నారు కదా కొత్తగా ఉంది కదా పిలిచేదాం మరి లెట్స్ వెల్కమ్ ఎర్రపై అతను అందాల రాక్షసి వెంటపడ్డ సూర్యుడు వీరరాఘవుడితో పోరాడిన ధీరుడు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగల ఈ నటుడు కేవలం కథానాయకుడే కాదు హీరోను ఎదిరించిన ప్రతినాయకుడు ఆడియన్స్ ను మెప్పించిన సహజ నటుడు ప్లీజ్ వెల్కమ్ నవీన్ చంద్ర వెల్కమ్ టు అలీతో సరదాగా నవీన్ చంద్ర అలియాస్ ప్రతీప్ ఏంటి ప్రతీప్ ఏంటి ఈ పేరు ఎక్కడది సార్ ఫస్ట్ యాక్టర్ అవుదామని ఎప్పుడైతే బళ్ళారి నుంచి బయలుదేరాను సార్ మీరు బళ్ళారా బళ్ళారి సార్ పుట్టింది హైదరాబాద్ పెరిగింది బళ్ళారి గాలి జాతం రెడ్డి గారికి ఏమన్నా రిలేటివ్ అండ్ మా నేబర్ సార్ నేబర్ ఒకే ఏరియాలో ఉంటాం అచ్చా ఆ టైంలో ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మూవీస్ ట్రై చేశాను సార్ యాక్టర్ అవ్వాలని వచ్చాను కొరియోగ్రాఫర్ అవ్వాలి డాన్స్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం సార్ ఓకే బళ్ళారిలో ఇన్స్టిట్యూట్స్ ఉండేవి బెంగళూరులో డాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి సార్ ఓకే సో ఇక్కడ వచ్చిన తర్వాత ట్రై చేశాను సార్ నా ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ నేను చూసింది తరుణ్ త్రిషాది సార్ తరుణ్ గారిది త్రిష నీ మనసు నాకు తెలుసా నీ మనసు నాకు తెలుసు అప్పుడప్పుడు అంటే ఐ వాజ్ వెరీ అప్పుడే సార్ హైదరాబాద్ వచ్చాను ఐ వాజ్ వెరీ యంగ్ సార్ అప్పుడు సో రన్నింగ్ బస్ దిగాను చూస్తే షూటింగ్ జరుగుతుంది అన్నారు అక్కడ వెళ్ళి చూసాను సార్ షూటింగ్ అంటే ఎలా ఉంటుందా మనం ట్రై చేయాలని లోపు అప్పుడు ఆర్కుట్ అని ఉండేది సార్ ఆర్కుట్ లో నాకు ఆల్మోస్ట్ ఆ సినిమా నువ్వు చెప్పిన సినిమా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ షూటింగ్ చేశారు ఎందుకంటే దాంట్లో శ్రేయ త్రిష అవును సార్ ఇద్దరు హీరోయిన్లు 2 బర్త్లు వచ్చేసినాయి అంటే వాళ్ళకి ఆ షూటింగ్ లోనే అక్కడ స్కూల్లో షూటింగ్ జరుగుతుంది సార్ సికింద్రాబాద్ లో ఓకే నా ఫోటోగ్రాఫ్స్ అవన్నీ ఫస్ట్ ఫోటోగ్రాఫ్ తీసింది సెంథిల్ గారు కెమెరామెన్ సెంథిల్ గారు అండి కెమెరామెన్ ఇప్పుడు సో ఫస్ట్ ఫోటోషూట్ నాకు చేశారనమాట ఆ ఫొటోస్ ఎలాగో చెన్నైకి రీచ్ అయింది అది గిరిధర్ గారు మేనేజర్ ఉన్నారు కదా సార్ మేనేజర్ గారు ఆయన వల్ల అక్కడ వెళ్ళింది ఓకే సో అక్కడ నుంచి నాకు అవకాశం వచ్చింది సార్ వచ్చిన తర్వాత మీ పేరు నవీన్ చంద్ర కదా వాస్తు ప్రకారము నా న్యూమరాలజీ ప్రకారం ఏదైనా మార్చాలి మీరు ఏదైనా మార్చారు నాకు సినిమా స్టార్ట్ అవ్వాలి సినిమా చేయాలి సో వాళ్ళు అలా ప్రదీప్ అని పెట్టారు సార్ అంతే ఓకే ప్రదీప్ ప్రదీప్ ఎవరికి లేదు పేరు అక్కడ అక్కడ ఎవరికి తమిళనాడులో అచ్చా ప్రదీప్ కదా సార్ ప్రదీప్ అంటే ఈ వాస్తువులు ఇవన్నీ నమ్ముతా అంటే ఆ టైంలో నమ్మేవాడిని కాదు సార్ అదే మెడలో తులసిమాల ఉంది ఇది తులసిమాల కాదు సార్ ఇది అంటే హిమాచల్ వెళ్ళాను సార్ ఫ్రెండ్స్తో వెళ్ళావు హిమాచల్ వెళ్ళినప్పుడు ఒక ఓల్డ్ ఉమెన్ తన చేతితో ఇది చేస్తున్నారు సార్ సో ఎంత అని అడిగాను 10 రూపీస్ అన్నారు సార్ ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు మీరు 10 రూపీస్ అంటున్నారు ఏంటి అనేసి దెన్ కొంచెం ఎక్కువ అమౌంట్ ఇచ్చేసి ఇష్టంగా తీసుకు అంటే ఇప్పుడు మా అమ్మ అయినా ఎప్పుడైనా తులసిమాల ఏదైనా ఇచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక ఆవిడ కూర్చొని తను చూస్తే ఆ ఫీలింగ్ వచ్చింది సో అలా తీసుకున్నా అలాంటి వాళ్ళకి ఇవ్వడం కూడా పుణ్యమే అవును సార్ ఏమో చెప్పలేము ఆవిడ ఆశీర్వాదంతో నువ్వు స్టార్ అయిపోవచ్చు సార్ ఇది వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దీన్ని తీయలేదు సార్ రైట్ ఓన్లీ షూటింగ్స్ లో తప్ప క్యారెక్టర్స్ లో ఏమైనా అవసరం లేనప్పుడు ఏదో సెంటిమెంట్ అలా ఉండిపోయింది సార్ ఓకే నువ్వు భక్తుడివా నమ్ముతావు దేవుణ్ణి నమ్మేవాడిని కాదు సార్ మా ఇప్పుడు మా అమ్మ వల్ల నేను నమ్మడం స్టార్ట్ చేశాను ఓకే ఏంటో ఎందుకని సార్ కొంచెం నాస్తికత్వం ఎక్కువ అయిపోయింది సార్ ఆ టైంలో ఫ్రెండ్స్ కాలేజ్ టైంలో గొడవలు బీయింగ్ రెబలిస్టిక్
చదువు మీద చాలా ఇంట్రెస్ట్ సార్, బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. కానీ డాన్స్, పిచ్చి, సినిమాలు అంటే మేము గుంటకల్ సార్, బళ్ళారి నుంచి గుంటకల్ ఆల్మోస్ 59 కిలోమీటర్స్ అండి. చిరంజీవి గారు సినిమా వస్తుందంటే బాక్స్ తీసుకురావడానికి గొడవ పడేవాళ్ళు సార్. అంటే ఆపోజిట్ ఫ్యాన్స్ ఆ టైంకి సినిమా రిలీజ్ అవ్వకూడదు. అచ్చా. బట్ నేను మా ఫ్రెండ్ ఎలాగైనా హీరో హోండా స్ప్లెండర్ తీసుకుని ఫార్మ్స్లో దీంట్లో అని తెలిపి ఎలాగైనా బాక్స్ తీసుకొచ్చి కరెక్ట్ టైం తీసి అప్పుడు షట్ మా అంత వేసేలా వేసేయా సినిమా వేసాం. 1:32 ఉండేది, పోటీ ఉండేది, పోటీ చాలా ఉండేది సార్. సో అట్లాంటి చిరంజీవి గారు ఒక అభిమానిగా సార్, చిరంజీవి గారు కూర్చున్నప్పుడు నువ్వు అద్భుతమైన డాన్స్ చేసావు ఆయన పాట మీద. అది ఇండియాలో కాదు, అమెరికాలో. అవును సార్. ఈ అబ్బాయి పేరు నవీన్ చంద్ర కదా? అవునండి. చాలా బాగా చేశాడు డాన్స్ సార్. అని నేను పిలిచారు, గుర్తుందా? నన్ను పిలిచారు సార్. రోజు మళ్ళీ ఆయన ముందు ఎప్పుడు చేసావు, నీకు ఏమైనా ఐడియా ఉందా? మళ్ళీ ఇక్కడ దశపల్లెలు ఒకసారి చేశాను సార్, రంగస్థలం సాంగ్ ఒకసారి. ఒక చిన్న పాప కూడా చేసింది మీతో పాటు సార్. అవును సార్. ఆయన మెచ్చుకున్నారంటే నీ టైమింగ్ ఎంత బాగుంటే ఆయన మెచ్చుకుంటారు సార్. ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను సార్, వర్చువల్గా విజువల్గా చూసి ఆయన చూసి నేర్చుకున్న డాన్సర్ సార్ మేము అంతా. రైట్. తర్వాత ఇప్పుడు హిప్ హాప్, పాపింగ్, లాకింగ్ ఇవన్నీ వచ్చేసారు. ఓకే. ఆయన అన్ని మిక్స్ చేసి చేసేవాళ్ళు సార్. అంటే హీ కెన్ డూ ఎనీథింగ్ అండి. హీ హ్యాస్ దట్ గ్రేస్. ఓకే. ఇన్స్పిరేషన్ సార్. ఇంకా లైక్ ఇన్స్పిరేషన్ టు బీ హియర్. సో తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అటు తమిళ ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ ఎవరిది సార్? ఆబ్వియస్లీ కమల్ సార్. నా పేరు చెప్తామే అనుకుందని. ఐఎమ్ ఇన్స్పైర్డ్ అబౌట్ యువర్ లాట్. ఐ క్యాన్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్. మన ఇద్దరు కలిసి ఒక ఫిల్మ్ షూట్ చేసాం సార్, జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ సార్. సో నెక్లెస్ రోడ్ లో షూట్ చేసేటప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను సార్. సార్ ఎలా సార్? సార్ నేనైతే అంటే ఎవ్రీడే ఫిట్నెస్, రన్నింగ్ అన్ని చేసి చేస్తుంటా సార్. మీరు నాతో పాటు రన్ చేశారు సార్, నాతో ఈక్వల్గా రన్ చేశారు సార్. అంటే నా ట్రైనింగ్లో తప్పు ఉందా, లేకపోతే మీ ట్రైనింగ్ ఎక్కువ చేస్తారో నాకు తెలియదు సార్. ఈ సీన్ ఏంటంటే నీతో పాటు ఈక్వల్గా నేను క్యారెక్టర్ ఉంది. అవును సార్. పరగెట్టకపోతే ఆ క్యారెక్టర్ వాల్యూ ఉండదు. లేదు సార్. నువ్వు అడిగావు, మీరేంటి డైలీ చేస్తారా మా ఇంట్లో? ఇంకోటి ఆశ్చర్యం అంటే సార్, మన ఇద్దరికి ఫైట్ సీక్వెన్స్ ఉంది. ఫైట్ సీక్వెన్స్ ఫైట్ మాస్టర్ అంతా కొరియోగ్రాఫ్ చేశారు. ఓకే, చేయొచ్చు అనుకో సార్. మీరేంటి సార్ ఇంత పైకి లేపుతారు సార్? లైక్ యు ఆర్ సో ఫ్లెక్సిబుల్. అంటే ఆ రోజు నేను షాక్ అయ్యాను సార్. అది ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు అవుతుంది? ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన అయింది సార్. 3 ఇయర్స్? 3 ఇయర్స్. 3 ఇయర్స్. ఓకే. మీ లెగ్ ఇక్కడ వచ్చింది సార్. అంటే ఈ చెస్ట్, నా హైట్కి ఈ చెస్ట్ మీరు కిక్ కొట్టగానే అనుకున్నాను. బట్ రియలీ దట్ ఇన్స్పైర్డ్ మీ అలాట్. నేనే కోరుకొని బ్రూస్లీ లాగా కొంచెం ఇంప్రెక్ట్ చేస్తానని ఎంఎల్ఏలో పెట్టించుకున్నాను. సో చాలా భాషలు జనరల్గా పొలిటికల్ లీడర్స్కి వస్తాయి. అవును సార్. ఓకే. అండ్ ఒక యాక్టర్కి ఇన్ని భాషలు రావడం అనేది చాలా గ్రేట్. ఎన్ని లాంగ్వేజ్లు ఫ్లూయెంట్గా మాట్లాడతాను? ఐఎమ్ సో లక్కీ టు లివ్ ఇన్ ఇండియా, బీయింగ్ అన్ ఇండియన్. ఎందుకంటే సార్, నేనుండే కాలనీలో సార్ అన్ని రకాల రిలీజియన్ పీపుల్ ఉన్నారు సార్. ఓకే. ఆల్ రిలీజియన్ పీపుల్, మిక్స్డ్ కల్చర్. మిక్స్డ్ కల్చర్. ఓకే. అండ్ మా కాలనీ సంజయ్ గాంధీ నగర్ సార్. ఆ కాలనీ మొత్తం అందరూ ఆల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు. నేను చిన్న ఏ భాషలు మాట్లాడతాం? తమిళ్ సార్. తమిళ్, తెలుగు, తెలుగు, కన్నడ, కన్నడ, మలయాళం, మలయాళం, హిందీ సార్. ఇంగ్లీష్ ఎలాగో వస్తుంది సార్. ఓకే. మరాఠీ మాట్లాడతాను సార్. బెంగాలీ బాగా అర్థం అవుతుంది సార్. అర్థం అవుతుంది, బాగా అర్థం అవుతుంది సార్ బెంగాలీ. ఇంకా కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నా సార్. ఇంకా కొంకణి, భోజ్పురి. కొంకణి అర్థం అవుతుంది సార్, బికాస్ నేను కర్ణాటకలో బళ్ళారిలో ఉండేటప్పుడు సార్, బెంగళూరు ఉండేటప్పుడు కొంకణిలో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కొంకణి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో కొంకణి అర్థం అయ్యింది సార్, కానీ మాట్లాడేవాడిని. అంటే ఫ్లూయెంట్గా వచ్చిన భాషలు 4 అనుకో. అవును సార్. అంటే 4 భాషల్లో కలిపి ఒకటి చెప్పాలి, అది నేను నీకు చెప్తాను, అది నువ్వు నాకు చెప్పాలి. ఓకే. ఓకే. హాయ్, హలో, ఇది ఇంగ్లీషు. ఓకే. అలీతో సరదాగా ఇది 4 భాషల్లో చెప్పు. ఎల్లరికి నమస్కార, నాను నేను అలీ మాట్లాడుతుంది. సారీ సార్, షో ఐ కాంట్ అలీతో సరదాగా. లేదు. ఎల్లరికి నమస్కారం, నిమ్ ఎల్లరికి స్వాగత. అలీతో సరదాగా షో అలీ నా ఇదిని అవ్ర హత్ర మాట్లాడుతీని తుంబ సంతోషవాగిదే. ಯಾಕೆಂದರೆ ಅವ್ರನ್ನ ಕೂಡ ನಾವು ಒಂದು ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಆಗಿ ತೊಗೊಂಡಿದ್ದೆ. ಇವತ್ತು ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಕುಂತು ಈ ಥರ ಮಾತಾಡೋದು ತುಂಬ ಸಂತೋಷವಾಗಿದೆ ಸರ್. ನಿಮ್ಮ ಓಕೆ ತಮಿಳು ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಅಲಿತೋ ಸರದಾಗ, ಸರದಾಗ ತಮಿಳು ಎಲ್ಲ ಚೆಪ್ತಾರೆ ತಮಿಳು. ಇನ್ನ ಸೋಲನ ಸರ್ ಪುರಿಲ ಸರ್, ಇಪ್ಪಡಿ ಅವರ ಟೆನ್ಷನ್ ಅನ್ನು ಬಿಡ್ತೇನೆ. ಎಲ್ಲರಿಗೂ ನನ್ರಿ, ಎಲ್ಲರಿಗೂ ನನ್ರಿ, ವಣಕಂ. ಓಕೆ. ಮರಾಠಿ ಕ್ಯಾಜಿ ತುಮೇ ದೇಖತೋ ಮೇ ಅಭಿ ಅಲಿ ಸರ್ ಕೇ ಶೋ ಮೇ ಆಯಾ ಹೂ. ఇది ఉర్దూయే? బళ్ళారి ఉర్దూ సార్. ఇది కన్నడ. మీ బళ్ళారి ఉర్దూ సార్. సో అక్కడ మాకు కోల్ బజార్ అని ఒక మీట్ షాప్ ఉంది సార్. అంటే మొత్తం మీట్ అంతా మీకు అక్కడ దొరుకుతుంది. అచ్చా. ఫ్రెష్ మీట్ అనమాట. సో ఎవ్రీ సండేస్ నేనైనా లేకపోతే మా అన్నయ్య అయినా వెళ్ళేసి
తీసుకొచ్చాను. సో వాళ్ళతో మాట్లాడి మాట్లాడి ఇలాంటి క్యా తో వికార్ రేతుమే బోలే తో సంస్థ నే క్యా తుమే జావజీ చాలా ఆనందపడతారు. అబ్బా నవీన్చంద్ర మా లాంగ్వేజ్ మాట్లాడాడే లేదు అక్కడ నేర్చుకున్నా సార్ నేను. రైట్ సార్ సూపర్. సో అన్నయ్య అంటే గుర్తుకొచ్చింది. ఆ అన్నయ్య ఏం చేస్తారు? మై బ్రదర్ ఈ వర్క్స్ ఇన్ అ కేఎస్ఆర్టీసీ సార్. కర్ణాటక ఆర్టీసీ. ఓకే. మా ఫాదర్ పాస్డ్ అవే పాస్ అయిన తర్వాత అన్నయ్యకి మా ఫాదర్ జాబ్ వచ్చింది అండ్ అకౌంటెంట్ క్లర్క్ సార్ అక్కడ. అండ్ నేను ఒకటి విన్నాను, అది ఎంతవరకు నిజం నువ్వే చెప్పాలి. అది ఒక సినిమా ఎవరో ఒక సినిమా రైటరు నిన్ను తీసుకెళ్ళి ఏమీ లేనప్పుడు రూమ్ ఇచ్చి ఫుడ్ పెట్టి నిన్ను కన్న కొడుకులాగా చూసుకొని అందాల రాక్ చేసి సినిమాకి అవకాశం కూడా వచ్చింది ఆయన తరఫునే అని విన్నాను. ఇది ఎంతవరకు నిజం? ఎవరైనా రైటరు? నాకు అమ్మ తర్వాత ఆయనే సార్. అంటే అంత ప్రేమనిచ్చారు ఆ టైంలో. అచ్చా. మొత్తం కెరియర్ అంటే ప్రయత్నిస్తున్నా సార్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బికమ్ అన్ యాక్టర్. ఐ డోంట్ నో ఈ అంటే నేను వచ్చిన స్మాల్ టౌన్ నుంచి ఇటు వచ్చి సినిమా అంటే నా మా మా మదర్ని అడిగినప్పుడు సార్ ఫస్ట్ నేను ఖైదీ సినిమా సార్ అప్పుడు ఇంతే ఉన్నా సార్ చాలా. చూసినప్పుడు ఫైట్లు జరుగుతాయి, అన్నీ జరుగుతున్నాయి. థియేటర్ బయట నుంచి వస్తే అమ్మ అక్కడ కనిపిస్తున్నారు, వెనక ఎవరు లేదు కదమ్మా, ఏంటమ్మా అది అన్నాడు. దెన్ మా అమ్మగారికి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు అంటే ఆ నాకు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ మాకు ఎక్కువ చూపించేవాళ్ళు అమ్మ. రైట్. సో అమ్మ వల్ల నాకు సినిమా ఇంట్రెస్ట్ అనేది బాగా ఇంట్రెస్ట్ సార్. అమ్మ వల్లే సార్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాను. వచ్చి ఇక్కడ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు సంభవామి యుగే అని ఒక సినిమా సార్, ఆ సినిమా ఏంటంటే సార్ నేను డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా ఇక్కడ ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నా సార్ అప్పుడు. సో అక్కడ ఆ డైరెక్టర్స్ వచ్చారు సార్, మాకు ఇట్లా ముగ్గురు అబ్బాయిలు కావాలి, ఒకరికి డ్యాన్స్ ఉండాలి, ఒకరు విని ఒకరు రొమాన్స్ ఉండాలి కైండ్ ఆఫ్ అడిగారు సార్. సో ఆ రోజు నా డ్యాన్స్ చూసి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే మేము ఒక ఫిల్మ్ చేస్తున్నాం, నువ్వు రావాలన్నారు అంతే సార్, ఏమని చెప్పలేదు. కట్ చేస్తే సార్ ఆ సినిమాలో మెయిన్ లీడ్గా పెట్టారు. ఆ సినిమాకి రైటర్ లక్ష్మీ భూపాల్ గారు. అచ్చా. ఎతిరాజ్ లక్ష్మీ భూపాల్ సార్ ఆయన పేరు. సో ఆయన అక్కడ నాకు బాగా క్లోజ్ అయిపోయారు. సో ఆ సినిమా తర్వాత రిజల్ట్ అటు ఇటు అయిపోయింది. దాని తర్వాత నాకు ఇక్కడ స్టే లేదు సికింద్రాబాద్లో. సంభవామి యుగే సార్. సంభవామి యుగే. సో ఆ టైంలో ఏం లేదు సార్, స్ట్రైకింగ్ తమిళ సినిమాలు కొన్ని చేశాను, సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఏదో వచ్చిన రెమ్యునరేషన్ లైఫ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. దాని తర్వాత ఒకరోజు ఆయన ఒకరు చిన్న చిన్న రూమ్లో ఆయన కూడా ఉండేవారు, ఇద్దరు కలిసి లైక్ అరే నవీన్ నీలో చాలా టాలెంట్ ఉందిరా, ప్రయత్నించు, నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉన్నా నా దగ్గరికి రా అన్నారు. ఓకే సార్ అన్న. ఆఫ్టర్ 1.5 ఇయర్ వెళ్ళి సార్ నేను వచ్చేసాను. ఆయన ఏమనలేదు, వచ్చేయన్నారు. వచ్చిన తర్వాత ఒక సిస్టమ్, ఒక మర్యాద, ఒక తెలుగు మాట్లాడడం, లేకపోతే ఈ వర్క్ పట్ల ఎంత కృషి మనం చేయాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి, ప్లస్ మెయిన్ థింగ్ ఇస్ హౌ టు హ్యావ్ అ గుడ్ క్యారెక్టర్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ యువర్ పీపుల్. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అంత ఆయన నేర్చుకున్నాను. ఆయన దగ్గర చపాతీ చేయడం నేర్చుకున్నాను, ఫుడ్ కుకింగ్ నేర్చుకున్నాను. ఓకే. మెయిన్గా సార్ ఆయన తెలుగు నాకు బాగా. ఓ బేబీ కూడా ఆయనే అనుకుంటా. ఓ బేబీ కూడా ఆయనే సార్. రైట్. అయితే అందాల రాక్షసి సినిమా ఎలా వచ్చింది అవకాశం? అందాల రాక్షసి సార్ తేరుడు వీధిలే అని ఒక ఫిల్మ్ చేశాను సార్ తమిళ్లో. తేరుడు వీధిలే. తేరుడు వీధిలే సార్. దొరకడం ఎక్కువ సార్, పైగా లీడ్ అన్నారు, సరే చేసేద్దామని వెళ్ళిపోయాను సార్. చేస్తే సినిమా బాగొచ్చింది కానీ సినిమా రిలీజ్ అవ్వలేదు సార్. 1.5 ఇయర్ అయింది సార్ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను సార్. డిప్రెషన్కి వెళ్ళిపోయాను, ఇంట్లో ప్రెషరు, ఏంటి యాక్టింగ్ అంటున్నావు. ప్రెషర్ అంటే డబ్బులు తీసుకురా, సంపాదించి తీసుకురా, లేకపోతే ఇల్లు చూసుకోవాలి, అలాంటి ప్రెషర్ కాదు. ఫ్యూచర్ ఏంటి, బాగా చదివేవాడి, చదువు కూడా ఆపేసావు. నాన్న వెళ్ళి నాన్న పోయిన తర్వాత చదువు ఆపేసాను సార్, ఎందుకంటే అమ్మ పిల్లల సిస్టర్స్ అందరు ఉన్నారు సార్, వాళ్ళని చూసుకోవాలి. ఏంటి అవన్నీ అడిగేటప్పుడు ఏదో సార్ తెలియదు, తెలియని శక్తి సార్, మా అమ్మగారి శక్తియో ఏంటో తెలియదు సార్. ఓకే. ఇట్ స్టార్టెడ్ దట్ వే అండ్ అందాల రాక్షసి భూపాల్ గారి ద్వారా వచ్చింది. అండ్ ఆ 1.5 ఇయర్ జుట్టు గడ్డం అన్నీ వదిలేసాను సార్ నేను, టోటల్గా వదిలేసాను. ఆ రోజు ఇంకా కలవాలి డైరెక్టర్ని, భూపాల్ గారిని అడిగాను సార్ నేను అలా లేను సార్ అంటే నువ్వు ఎలా ఉన్నావు అలా వచ్చే అన్నారు. ఓకే. వెళ్ళాను సార్, కలిశాను. నేను చెప్పేదాకా జుట్టు గడ్డం టచ్ చేయొద్దు, నేను చెప్పేదాకా ఏ సినిమా సైన్ చేయొద్దు, హైదరాబాద్లోనే ఉండాలి, ఐ విల్ గివ్ యూ అ ఫ్లాట్, నీకు ఒక మంచి ఫ్లాట్ ఇస్తాను, ప్లస్ ఒక బాయ్ ఇస్తాను, తనే వచ్చి మొత్తం నీ కేర్ తీసుకుంటాడు. ఓకే సార్ అన్న. సో 2 ఇయర్స్, 1.5 ఇయర్స్ సార్ అనురాఘోపుడితో జర్నీ చేశాను. చేసిన తర్వాత అందరు లక్షిస్ అవకాశం వచ్చింది. అండ్ పీపుల్ నో మీ అస్ సూర్య. సూర్య నవీన్ చంద్ర అప్పుడు తెలియదు. గడ్డం పెట్టుకొని ఫస్ట్ సినిమా చేసిన హీరో నువ్వే. అది అవును సార్. అక్కడ కమల్ హాసన్ గారు చేశారు. అవును సార్. సత్య అని. సత్య. అవును సార్. అర్జున్ మన సన్నీడేల్ సినిమా తమిళ్. తమిళ్. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో గడ్డంతో నువ్వే. అవును సార్. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఆ చుట్టూ నువ్వు ఉండే వీధిలో తిరిగేవాళ్ళు అంటే నిజమేనా? అవును సార్. అంటే
నా కార్ పార్క్ చేసి ఉంటే సార్, అప్పుడు నా స్విఫ్ట్ డిజైర్ అప్పుడే ఫిల్మ్ రిలీజ్ అయింది సార్, పేరు వచ్చింది. ఇప్పుడు మన కార్ లేకపోతే బాగోదని చెప్పి పక్కన చెప్తుంటారు కదా సార్, అట్లీస్ట్ కార్ ఉండాలి. నా దగ్గర బుల్లెట్ ఉండేది సార్, ఆ బుల్లెట్లు వెళ్ళేవాడిని మీటింగ్స్ కైనా ఆఫీసెస్ కైనా కథ చెప్పడానికైనా. కానీ కొందరు ఉంటారు కదా సార్, ఓకే వద్దు కార్ ఉండాలంటే, ఒక సెకండ్ హ్యాండ్ లో స్విఫ్ట్ కార్ కొనుక్కున్నాను. సో ఆ కార్ పార్కింగ్ బయట వైట్ కలర్ కార్ సార్, లిప్స్టిక్తో హిమేమో రాయడము అబ్యూజివ్ అంటే ఒక కైండ్ ఆఫ్. అలా కార్ మీద రాసిన స్టార్స్ ఇద్దరే సార్, అక్కడ రాజేష్ కన్నా ఇక్కడ నవీన్ తెలియదు సార్. కొన్ని రోజులు టీ షర్ట్స్ పంపించారు, కొన్ని రోజులు అండర్ వేర్ పంపించారు. ఎలా తెలుసు? తెలియదు సార్, బ్యాండ్ కూడా చెప్తాను సార్, ఛానల్ లో చెప్పొచ్చు లేదు కానీ ఏదో వేగ్గా తీసేసుకున్నారేమో. 80-90 అని బానెట్ మీద ఉంది సార్, బానెట్ మీద పెట్టేసి వెళ్ళిపోయారా? కాదు, ఇచ్చేది ఏదో టీ షర్ట్ లేకపోతే వాచ్ కూడా దారుణంగా ఇచ్చారు సార్, ఇప్పుడు చెప్తే బాగోదు. కానీ ఏమిచ్చారు చెప్పలేను సార్, ఐ కాంట్ టెల్ దట్. ఓకే, తర్వాత ఆ ఇంటి ఓనర్ చూసి వాట్ ఈస్ దిస్, ఇక్కడ బాబు టెలికాస్ట్ లో ఏకండమ్మా ఇచ్చారా? ఎస్ సార్. అంటే నీ దగ్గర బుల్లెట్ ఉంది కదా, సేఫ్టీ కోసం దొరికిపోయాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తగ్గకూడదు అని చెప్పి. కాకపోతే సార్ అక్కడ ఓనర్స్ మార్నింగ్ వచ్చి ముగ్గు వేసి అంత పూజ చేస్తారు కదా సార్, అర్లీ మార్నింగ్ పెట్టేసేళ్ళారు సార్, అది ఆవిడకే దొరికింది. ఆవిడకే దొరికినాయి, చూసి ఏంటమ్మా ఇది, ఏంటమ్మా ఇది, అందుకే సినిమా వాళ్ళకి మేము ఇవ్వమమ్మా అద్దెకి ఇవ్వము అన్నారు. సరే అండి, గంట సేపులో ఇక్కడ నుంచి అమ్మా నేను ఏం ఆడలేదు అవి. అదే దట్స్ అ ఫనీ ఇన్సిడెంట్ ఆఫ్ మై లైఫ్ సార్, ఇంకా ఎప్పుడు మర్చిపోలేను అది. అంటే ఏమో సార్, అలా ఇచ్చిన వాళ్ళు అలా చేసిన వాళ్ళు ఏమో వాళ్ళ ఫీలింగ్ ఏముందో తెలీదు. స్క్రీన్ మీద నిన్ను చూడగానే బా అనుకోని చాలా మంది ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా. తెలీదు సార్ నాకు. సో అంతాల రాక్షసి డైరెక్టర్తో జర్నీ చేశాను అంటే గుర్తుకొచ్చింది. నువ్వేంటి, ఏదైనా సినిమా సైన్ చేసిన తర్వాత యాక్టింగ్కి వెళ్లే ముందు 10 రోజులు డైరెక్టర్తో సంసారం చేస్తావంట, 10 రోజులు నిర్వాతతో సంసారం చేసిన తర్వాత షూటింగ్కి వెళ్తావంట. కానీ ఇంతవరకు ఏ హీరో నేను చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలాగ ఒక డైరెక్టర్ తోటి 10 డేస్ జర్నీ ఏంటి? నా థాట్ ప్రాసెస్ ఏంటంటే సార్, ఒక డైరెక్టర్ కథ రాయాలన్నప్పుడు ఎక్కడో కమోడ్లో కూర్చుని ఉంటాడు సార్, లేకపోతే ఎక్కడో ఫ్రెండ్స్తో టీ తాగుతుంటాడు, లేకపోతే స్మోక్ చేస్తున్నప్పుడు, లేకపోతే జర్నీ టైంలో. ఆ థాట్ రావడమే గొప్ప విషయం. ఆ విజన్ వచ్చింది, అవి చిన్న విజన్ తీసుకుని ఒక ప్రొడ్యూసర్కి చెప్పి ఆ కథని పెద్దగా చేసి మనం అందరికి ఇంతమందికి వర్క్ ఇస్తున్నారు. ఓకే, అంటే ఎంత కృషి, ఎంత ధైర్యం ఉంది సార్. నా ఫేస్ని ఆ ఫిల్మ్కి వాడుతున్నప్పుడు సార్, ఆ ప్రాసెస్ నేను అర్థం చేసుకుంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇష్టాలు తెలుసుకుని నేను 100% ఇవ్వగలను అని నా ఫీలింగ్. అందాలు రాసేసి సినిమా హిట్టా ఫ్లాపా? కలెక్షన్ ప్రకారంగా అది ఫ్లాప్ అంటున్నారు సార్, అంటే థియేటర్ రిలీజ్ ప్రకారంగా ఇట్ డిన్ డూ వెల్ అన్నారు, బట్ నాకు మాత్రం అది హిట్టే సార్. లైఫ్ ఇచ్చింది? లైఫ్ ఇచ్చింది సార్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా నవీన్ చంద్ర నవీన్ చంద్ర అంటున్నారు. ఆ ఇచ్చిన లైఫ్ వదలలేదు సార్. ఇప్పుడు ఎక్కడో సార్ త్రివిక్రమ్ గారు ఆ సినిమా చూశారు సార్, ఫస్ట్ డే ఫస్ట్ షో. ఆ రోజు జూలై సినిమా రిలీజ్ సార్, అందాలు రాక్షసి రిలీజ్ సార్. ఆ ఫస్ట్ షో అయిన తర్వాత నెక్స్ట్ షోకి త్రివిక్రమ్ గారు సినిమాక్స్ థియేటర్లో అలా నించుని సినిమాని చూస్తున్నారు సార్. నాకు ఆ రోజు అంటే మాకు త్రివిక్రమ్ గారు అంటే వి హ్యావ్ దట్ ఫీలింగ్ సార్, లైక్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ రైటింగ్, హీ టెల్స్ గుడ్ థింగ్స్ అబౌట్ సొసైటీ అండ్ లైఫ్ అనేసి. అది గుర్తుపెట్టుకుని అరవింద్ సమితలో ఎస్ సార్ విలన్గా. ఎస్ సార్. ఆ రోజు నేను అడిగాను సార్, సార్ నేను ఎందుకు సార్ ఈ క్యారెక్టర్ కంటే, నేను అందాలు రాక్షసి సార్ చూశాను, ఎప్పుడైనా ఈ అబ్బాయితో ఒకసారి వర్క్ చేయాలి, వర్క్ ఇవ్వాలి, చేయాలి, నా సినిమాలో చేయించుకోవాలి అని ఉన్నింది. బట్ ఐ థింక్ దిస్ వుడ్ బి అ ఫిలిం అన్నారు. నేను ఒక క్వశ్చన్ సీరియస్గా అడుగుతాను, సీరియస్ చెప్పాలి సార్. మనం సినిమా చేసాం. అవును సార్. టాకీ అయిపోయింది. అవును సార్. ఆ నిర్మాతకు ఏదో ప్రాబ్లం వచ్చి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. అవును సార్. వచ్చిన తర్వాత ఆ హీరోయిన్ తోటి సాంగ్స్ చేయాలి. అవును సార్. ఆ హీరోయిన్ అప్పటికే ఒక పెద్ద హీరో పక్కన చేసి సినిమా హిట్ అయిన తర్వాత నేను సాంగ్స్ చేయను అంది. ఆ హీరోయిన్ ఎవరు సార్? చెప్పొచ్చో లేదో తెలియదు సార్. ఎందుకంటే అంటే నువ్వు ఆల్రెడీ హీరో సార్, సినిమాలు చేస్తున్నావు, నువ్వేం కొత్తడు కాదు, హైలీ టాలెంటెడ్. ఆ అమ్మాయి అప్పుడప్పుడే కొత్త, కానీ అలా అనొచ్చా సార్? ఆ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి చేసింది రైట్ అనిపించింది. ఆ సిచ్యువేషన్లో అమ్మాయి చేసింది రైట్ అని నువ్వు చెప్తున్నావు? ఓకే. ఆ సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్స్ వేర్ ఇన్ ద ప్రాబ్లమ్. సో అన్ని రకాలుగా సార్, ఇప్పుడు మీరు సార్ మీరు వచ్చారు షూట్ చేశారు, వి ఆల్ షుడ్ వెయిట్ ఫర్ యువర్ డేట్స్, మీరు వస్తేనే షూటింగ్. సో మాకు అలా కాదు సార్. బికాస్ సపోజ్ అదే డైలాగ్ నువ్వు టాప్ పొజిషన్లో ఉన్నావు, ఆ సినిమా అయిపోయింది, ఆ హీరోయిన్తో సాంగ్ చేయాలి,
నువ్వు యాక్సెప్ట్ చేస్తావు నో అంటావా? యాక్సెప్ట్ చేస్తాను సార్, ఇలా కూడా యాక్సెప్ట్ చేస్తాను సార్ నేను. ఆ అమ్మాయి ఎప్పుడైతే ప్రాబ్లం అయిందని చెప్పారో, అంటే డేట్స్ లేక లేకపోతే వీల్ టర్మ్స్ కండిషన్స్, ప్రొడక్షన్ ఆ అమ్మాయికి డైరెక్ట్ లింక్ ఉంది కదా సార్, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. అండ్ నేను అలా బ్లేమ్ చేయడం కూడా తప్పు కాదు. మళ్ళీ నువ్వు అమ్మాయితో డిస్కస్ చేసావా? మేము మాట్లాడాం సార్. ఏం చెప్పింది? తను చెప్పింది వీళ్ళు ఇలా అంటున్నారు, నేను ఇలా అంటున్నాను, అది అది సెట్ అవ్వట్లేదు, చేయడం నాకు ప్రాబ్లం లేదు. మళ్ళీ వచ్చి చేసింది సార్. తను చేసింది వచ్చి ఆ సాంగ్ కావాల్సిన ఉమ్ ఫ్యాక్టర్ ఉంది కదా సార్, అంటే మొత్తం అందిన తర్వాత చేసిందా లేకపోతే నీ మీద అభిమానంతో? అది తెలియదు సార్ నాకు, అక్కడ దాకా వెళ్ళింది విషయం అనేది నాకు తెలియదు సార్. వెరీ ఫైన్ యాక్ట్రెస్ అండ్ తన గురించి చెప్పాలంటే సార్, షీఈస్ వెల్ బిహేవ్డ్ గర్ల్. ఐ నో దేర్ ఫ్యామిలీ వెరీ వెల్. ఫ్యామిలీ అంటే వాళ్ళ మదర్ నాకు షూటింగ్ టైంలో బాగా పరిచయం అయ్యారు. అదే సార్, సిచ్యువేషన్ వల్ల అది జరిగి ఉంటుంది సార్, అంతే, ఎవరు పర్సనల్గా ఏం చేయరు సార్. ఓకే, చీమను చూస్తే పారిపోతా ఉంటా ఏంటి భయం నీకు? చీమంటే? చీమంటే భయం సార్. ఎందుకని? అది చిన్నప్పుడు గట్టి కుట్టింది సార్. ఎక్కడ కుట్టింది? ఎక్కడ కుట్టింది? ఇక్కడ పెదాల మీద కుట్టింది సార్. అమ్మయ్యా అమ్మయ్యా, పెద్ద చీమ అయితే గంట చీమ అయితే పీకే సార్, చిన్న చీమ సార్, చిన్న రెడ్ హ్యాండ్స్ ఉంటాయి కదా. అవును, ఆ రోజు నేను షేక్ అయిపోయాను సార్, అంటే అది అలాగే ఉండిపోయింది సార్ చిన్నప్పుడు కుట్టింది. అలా ఇప్పుడు చూసినా చీమ ఉందంటే అది వెళ్ళిపోతాను సార్. ఓకే, అంటే వాళ్ళు చంపడమో లేకపోతే తోయడమో అలాంటి ఏం చేయను. మా చీమలు ఉన్నాయమ్మా ఇక్కడ అని వెళ్ళిపోతా సార్. జనరల్గా అందరూ రెంట్కి సైకిళ్ళు, వీసీపీలు, వీసీఆర్లు అప్పట్లో ఓకే బట్టలు తెచ్చుకుంటారు. నువ్వేంటి స్కూల్కి డూప్లికేట్ పేరెంట్స్ని తీసుకెళ్ళా ఉంటా అమ్మా నాన్న, అంటే ఇది సినిమాల్లో ఉంటుంది, రియల్ లైఫ్లోనే ఉంటుందా అని నాకు ఇప్పుడు తెలుస్తుంది నిన్ను చూస్తుంటే. దొరికిపోయాను సార్. ఏంటది ఎలాగా? చాలా దారుణంగా దొరికిపోయి. ఎలా దొరికిపోయావు? అసలు డూప్లికేట్ పేరెంట్స్ ఏంటి కదా? మా బళ్ళారి నుంచి ఒక 3 కిలోమీటర్స్ సార్, అద్దినగుండం అని ఒక ప్లేస్ ఉంది సార్. ఓకే, అద్దినగుండం అంటే అక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్, ఓన్లీ గూడ్స్ ట్రైన్, ట్రైన్ పాస్ అవడానికి అంతే. అంతే, ఒక వాళ్ళు ఏమంటారు సార్, స్టేషన్ మాస్టర్ ఒకరు ఉంటారు. మాస్టర్ ఉంటారు, అవును, ఆ ఫ్లాగ్ ఒప్పడానికి. సో మేము ఏం చేసామంటే సార్, నా అటెండెన్స్ నంబర్ నుంచి 21 సార్. నా ఫ్రెండ్ సుజీత్ అని ఉన్నారు, సుజీత్ సింగ్ సర్దార్ సార్. సో తన నంబరు, తర్వాత నా నంబరు, తర్వాత శ్రీనివాస్ మూర్తి, ప్రకాష్ డబ్బా అని ఒకరు ఫ్రెండ్ సార్. ప్రెసెంట్ మిస్ అనిన తర్వాత సార్ అలా డోర్లు వెళ్ళిపోయారు సార్. అటెండెన్స్ అయిన తర్వాత వెన్ మా రుక్మిణి మిస్, ఇప్పటికే గుర్తుంది సార్. ఓకే, మ్యాథమెటిక్స్ ఇలా రాస్తుంటే సార్ అలా ఎస్కేప్ అయిపోయాం. మేము టికెట్స్ తీసుకునే వాళ్ళం సార్ స్టేషన్లో, ట్రైన్ లాస్ట్లో దాక్కునే వాళ్ళం. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ట్రైన్ పైన ఎక్కి అలా కూర్చొని వెళ్ళేవాళ్ళం సార్. సో అది మా స్కూల్ టీచర్ చూస్తారు. చూసారు? చూసి మా ప్రిన్సిపల్కి చెప్తే, చూస్తే ఎవరెవరు లేరు, పేరెంట్స్ని పిలవాలని ఆ నోటీస్ బోర్డులో రాశారు. మా ఇంట్లో తెలిస్తే ఇంకా టార్చర్ పెడతాడు. తెలిస్తే మా అమ్మ, అంటే మా అమ్మ అంటే ఎంత ఇష్టం అంతే భయం కొంచెం. ఓకే, సో అలా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక ఐడియా ఇచ్చాడు, సుజీత్ సింగ్, చెక్ చేద్దామంటే నేను హ్యాపీగా తీసుకెళ్ళిపోయాను. కానీ మా అన్నయ్య నోటీస్ బోర్డులో చూసాడు, నేను నాకు మైండ్లో అంత తెలియదు, ఐ డింట్ నో దాట్ మై బ్రదర్ సా ఇట్. నెక్స్ట్ డే వీళ్ళు వచ్చే టైంకి, అదే టైంకి మా అమ్మని తీసుకొచ్చారు. మీ కొడుకు ఇంకోసారి అలా చేస్తే అంటే వీళ్ళు, ఓకే సార్, లేదు సార్, షూర్గా సార్ అంటున్నారు. టక్కని వెనక చూస్తే, మీరు కొంచెం వెయిట్ చేయండి, లేదు నవీన్ వాళ్ళ పేరెంట్స్ అన్న. దొరికిపోయాను అక్కడేమో డూప్లికేట్ మదర్ ఫాదర్, రియల్ మదర్ బ్రదర్ ఎంట్రీ. ఓకే, దాని తర్వాత ఇంటికి వెళ్ళాను సార్, మా ఫాదర్ ఇచ్చారు సార్. ఓకే, ఆయన లెదర్ బెల్ట్ ఉంటుంది సార్. అది నీకోసం కొన్నారా? ఇప్పటికే గుర్తుంది సార్ అనుకుంటుంది. సో అక్కడి నుంచి సెట్ అయిపోయావు? సెట్ సార్. లేకపోతే అలా వీక్లీ వన్స్ తీసుకెళ్ళేవాడేమో? ఏదో చేసేవాడి సార్, అంటే చాలా తింగరోడ్ నుండి అప్పుడు. ఐ యూజ్ టు బి వెరీ నాటీ. సో ఆ నాటీ ఇంకా నీ బాడీలో ఇంకా ఉందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది, చాలా రేర్గా వస్తుంది సార్. రైట్ అయితే, అంటే ఎస్పెషల్లీ ఖయ్యంతో ఉంటే వస్తుంది సార్. ఖయ్యం ఇస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫ్రమ్ నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు. ఖయ్యం, భూపాల్, అవును, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు. ఓకే, వాళ్ళ నాటినెస్ కొంచెం ఉంది నా దగ్గర కూడా సార్. ఫస్ట్ RX 100 మూవీ నీకే కదా వచ్చింది అవకాశం? వచ్చిందంటే సార్, డైరెక్టర్ అజయ్కి అప్పుడు ప్రొడ్యూసర్స్ లేరు, హీ హ్యాడ్ అ థాట్, సో ఇలా చేయాలి అంటే. ఆ టైంలో అందాల రాక్షసి రిలీజ్ అయింది కాబట్టి ఆ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్ చూసి అజయ్ నన్ను వచ్చి అప్రోచ్ అయ్యారు. నేను ట్రై చేశాను సార్, అప్పుడే 2-3 ఫిల్మ్స్ ఓల్డ్, నాకు వెంటనే ప్రొడ్యూసర్స్ ఎలా వస్తారు. సో నేను మా ఫ్రెండ్స్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని చాలా మందిని అడిగాను, మీటింగ్స్ చేయించాను, కథ బాగుంది చేస్తే బాగుంటుంది, కథ బాగుంది చేస్తే బాగుంటుంది. అంటే నిర్మాత దొరక్క మిస్ అయింది? మిస్ అయింది సార్. అచ్చా, సో అజయ్ కూడా చాలా నా కోసం వెయిట్ చేశారు, ట్రై చేసాం, 1 ఇయర్ అయింది. ఓకే, ఇంకా తనకు ఒక పర్సనల్ ఫీలింగ్ ఎక్కడ ఉండిపోయింది, వాళ్ళ ఇంట్లో అయినా ఊర్లో అయినా, ఐ డోంట్ లైక్ చేయాలి చూపించాలి అని ఉంటుంది కదా సార్, 1 ఇయర్ నుంచి చెప్తున్నారు. ఓకే, సడన్లీ హీ కేమ్ అప్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్ సార్. ఎప్పుడైతే RX 100 కార్తీకేయతో సైన్ అయిన తర్వాత వెంటనే కాల్ చేసి, నవీన్జీ ఏమనుకోవద్దు, మన ఇద్దరు చాలా ట్రై చేసాం కుదరలేదు, ఆ ఫిలిం ఓకే అయిపోయింది, ఇలాంటి ప్రొడ్యూసర్స్తో వీళ్ళతో చేస్తున్నంటే కంగ్రాచ్యులేషన్ సార్, ఆల్ ది బెస్ట్,
అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దాట్ ఆపర్చునిటీ. అట్లీస్ట్ ఈ ట్రావెల్ దొరికింది నాకు, ఈ స్ట్రగల్ తెలిసింది, ఒక డైరెక్టర్కి ఉన్న స్ట్రగల్ తెలిసింది. అక్కడి నుంచి ఆ డైరెక్టర్స్ మీద ఎక్కువ వాల్యూ ఎక్కువ అయిపోయింది సార్. అంటే తను పడ్డ కష్టం నిజంగా ఇంత సక్సెస్ ఇచ్చింది సార్. బహుశా నాతో చేసిన ఇంత సక్సెస్ వచ్చేదో లేదో తెలీదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. నేను ఇంకోటి కూడా విన్నాను, అందాల రాక్షసి సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ యాక్టింగ్ చూసి, నీ పర్సనాలిటీ చూసి ఒక అమ్మాయి బాగా అంటే ఇంట్లో నుంచి డబ్బులు నగలు బ్యాగ్లు వేసుకొని నీకు కాల్ చేసి దాలు వేసిపోదాం అని చెప్పేసి అమ్మాయి ఫోన్ చేసింది. అసలు నీ నెంబర్ అమ్మాయికి ఎలా దొరికింది, నువ్వు అమ్మాయిని ఎలాగ మళ్ళీ తప్పించావు? సార్ ముందు ఈ కాల్ బ్లాకర్స్ లేకపోతే ట్రూ కాలర్స్ అవన్నీ ఉండేది కాదు సార్. అందాల రాక్షసి టైంలో అంతా అప్డేట్ ఉండేది కాదు. అవునవును. అండ్ అప్పుడే స్టార్ట్ అయిన కెరియర్ లో యూజువలీ ఏం చేస్తాను సార్, చాలా మంది ఇప్పుడు ప్రమోషన్స్ చేసేటప్పుడు అందరికి నంబర్ పాస్ చేస్తాను, కోఆర్డినేట్ చేసుకుని పిఆర్ఓస్ వాళ్ళది కోఆర్డినేట్ చేసి నంబర్స్ పాస్ చేస్తాం. ఎలా వెళ్ళిందో వెళ్ళిపోయింది సార్. రిలీజ్ అయిన థర్డ్ డే సార్ ఈవినింగ్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ చేసింది. కాల్స్ రావడం జరిగింది. సరే ఎవరో సినిమా బాగుందని చెప్పేసి అంటే నవీన్ చంద్ర అని అరవడము, ఐ లవ్ యూ అనడం, ఓకే థ్యాంక్ యూ అండి అని పెట్టేసింది సార్. ఆ కాల్ రిసీవ్ చేయకపోయింటే బాగుంటుందేమో. ఆ కాల్ రిసీవ్ చేయడం వల్ల నా వాయిస్ ఉండడం వల్ల లేకపోతే నేనే అని తెలియడం వల్ల ఏమైందంటే ఒక్క సెకండ్ ఒక మినిట్ వదలకుండా కాల్ మీద కాల్స్ పట్టించుకోలేదు సార్. చాలా ఇగ్నోర్ చేశాను. సో నైట్ మళ్ళీ మెసేజెస్ వస్తున్నాయి, ఫోన్ ఆఫ్ చేశాను సార్. మార్నింగ్ ఆన్ చేశాను, చూస్తే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్ 7లో ఉన్నాను. నేను లైట్ తీసుకున్నాను సార్. కాల్స్ సేమ్, ఎందుకో నా టెన్షన్ వచ్చి మా ఫ్రెండ్ కాల్ చేశాను. మా ఫ్రెండ్ అప్పుడు సికింద్రాబాద్లో ఎస్ఐగా ఉండే, సిచ్యువేషన్ ఎలా ఉంది ఏం చేయాలంటే, సరే మామ నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, నేను వస్తాను వెళ్దాం, నువ్వు మాట్లాడు, కట్ చేయద్దు కాల్, ఇప్పుడు మాట్లాడు, ఎక్కడున్నావు ఏంటి కనుక్కో, సో ఎక్కడున్నాను అక్కడున్నా అని చెప్పింది. సో వెళ్ళాము, మా ఫ్రెండ్ వెళ్ళంగానే ఎక్కడి నుంచి వచ్చావంటే తన డీటెయిల్స్ మొత్తం చెప్పింది. సో నవీన్ చంద్రని కలిస్తే ఇప్పుడు ఏం చేస్తావంటే పెళ్లి చేసుకుంటాను సార్. సరే నేను ఫోన్ చేశాడు, రా ఒకసారి రా అంటే వెళ్ళంగానే అమ్మాయి ఏడ్చేసింది, ఏడ్చి ఆ ప్లాట్ఫామ్లో ఏడుస్తుంటే నాకు భయం వేసింది. ఏంటి సరే మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, సరే ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్దాం, వాళ్ళ ఫ్యామిలీని పిలుద్దాం అంటే వాళ్ళ ఫ్యామిలీని పిలిచాం, తీసుకొచ్చి స్టేషన్లోకి వచ్చిపెట్టి లైక్ దిస్ ఈస్ వాట్ ఇలా జరిగిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తే బాబు చాలా థ్యాంక్స్ అని, ఎందుకంటే అమ్మాయి మొత్తం అంటే తన నగలు వాళ్ళ ఫ్యామిలీ అంటే నగల నుంచి ఎక్స్పెన్సివ్ థింగ్స్ అంటే పెట్టేసుకుని వచ్చేసింది. ఇంకా నేను ఎవరో ఏంటో తెలియకుండా అమ్మాయి వచ్చేసింది, అలా సెట్ చేస్తే సెట్ చేసింది. ఓకే, నేను చిన్నప్పుడు ఏదైనా ఒక విషయం తలుచుకోగానే నీకు నవ్వొచ్చే విషయం ఏంటి? చిన్నప్పుడు ఏడిపొచ్చే విషయం అంటే సార్ మా నాన్నగారు, ఆయన ఎప్పుడైతే హీ లెఫ్ట్ అస్ తెలియని ఒక బలం ఇచ్చేసి వెళ్ళారు అనిపించింది సార్. ఆ రోజు నుంచి నేను ఆంజనేయ స్వామిని నమ్మడం స్టార్ట్ చేశాను. ఎంత ఉంటుంది ఫాదర్కి వయసు అప్పుడు? లైక్ 43 43 43. నీకు ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు? అప్పుడు సార్ నేను ఆల్మోస్ట్ 7 అంటే చాలా. సో అక్కడి నుంచి నమ్మడం స్టార్ట్ చేశాను సార్. అది బాధగా అంటే ఇప్పటికే ఉంది సార్. ఓకే, ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఉండుంటే బాగుండేది అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు, ఎందుకంటే నీ సక్సెస్ చూసి ఆ స్క్రీన్ మీద. సక్సెస్ అయినా నేను ఏం సంపాదించాను ఏమని కాకుండా సార్, ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాను అని తెలియాలి చాలు. రైట్ అని ఒక కోరిక సార్, ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. ఇండస్ట్రీలో కూడా నవీన్ చంద్ర మంచోడే అనేది 100% ఉంది. ఏ ఒక్కళ్ళు కూడా అలా నటిస్తాడు అలా ఉంటాడు అని నెగిటివ్ ఎక్కడ లేదు టాక్. బట్ ఎక్కడ కూడా ఎప్పుడు నువ్వు అది ఏమి కనిపించదు, చాలా సింపుల్గా ఉంటావు. ఎందుకని ఆ సింపుల్నెస్? దేవుడు మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు సార్, లివింగ్ అని ఒక ఆపర్చునిటీ ఇచ్చారు సార్. ఓకే, అంటే ఆ ఆపర్చునిటీని ప్రతి మూమెంట్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదున్నా అది ఫీల్ అవ్వాలని సార్. ఓకే, నేను ఎవరిని జడ్జ్ చేయాలనుకోను సార్. అవునా నువ్వు ఇలా చేసావా ఎందుకు చేసావా నేను అడగను సార్. ఓకే, తన స్టేట్ ఆఫ్ మైండ్ అది, తను ఇలా ఉండాలనుకుంటున్నాడు. ఓకే, ఇట్స్ హిస్ లైఫ్. సో ఎవరి లైఫ్ని నేను డిస్టర్బ్ చేయాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. అండ్ మా నాన్నగారు నేర్చుకుంది ఒకటే సార్, బీ వాట్ యు ఆర్. ఓకే, డోంట్ ట్రై టు ఇంప్రెస్ ఎనీ వన్. ఓకే, బాగా నవ్వుకునే సిచ్యువేషన్ ఏది నీ చిన్నప్పుడు? చాలా ఉన్నాయి సార్. ఓకే, కానీ నవ్వుకునే సిచ్యువేషన్ అంటే సార్ నాకు మా అన్నయ్యకి పడేది కాదు సార్, కొట్టుకునే వాళ్ళం. అగ్ని నక్షత్రం కొట్టుకునే వాళ్ళం సార్. ఒక మామిడి చెట్టు ఉంది సార్, మా అన్నయ్య ఎక్స్పర్ట్ అనమాట మామిడి పండ్లు తెంపడం, లేకపోతే మామిడి పండ్లు ఒక్క దెబ్బకి కొట్టి పడేసాను. నాకు కొంచెం టైం పడే సార్, చెట్లు ఎక్కాలంటే కొంచెం భయం అయింది. చీమలు ఉంటాయని? చీమలు ఉంటాయి సార్. లేదు సార్, కరెక్ట్ కొట్టారు సార్. సో మా అన్నయ్య వెళ్ళేసి ఆ మామిడికి తెంపిన తర్వాత సార్ అక్కడి నుంచి చాలా హైట్ నుంచి పడిపోయాడు. తను తను పైనుంచి పడిపోయి బురద ఉంది, లక్కీగా గాడ్స్ గ్రేస్ ఏం అవ్వలేదు. హీ హ్యాడ్ అ ఫ్రాక్చర్.
పడిన తర్వాత ఫ్రాక్చర్ అయింది, ఆ మామిడికాయ చితికిపోయింది. ఈయన కూడా అలా చితికిపోయాడు, లేవలేకపోయాడు. ఏమో నాకు ఆయన మీద ఉన్న కోపం వల్ల తెలీదు, నేను చాలా గట్టిగా నవ్వేసాను. నవ్వావు? చాలా గట్టిగా నవ్వేసాను నేను. మా చిన్నయన ఎక్స్పెక్ట్ చేయలేదు, పాప మా ఆయన పెయిన్లో ఉన్నాడు, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఈ ప్రతిదీ మా అమ్మకు నా మీద కంప్లైంట్ చేస్తారుగా మా అన్న అనేసి చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా, బట్ అప్పుడు తెలియదు సార్, తెలియదు. అప్పుడు తెలియని వయసులో అట అది ఇప్పటికే గుర్తుంది సార్. అంటే ఆయన ఇలా పడ్డం ప్లస్ ఆ మామిడికాయ కూడా చిరిగిపోవడం. సో దాట్ ఐ ఎంజాయిడ్ అ లాట్ ఆ టైంలో, బట్ ఇట్ వాస్ రాంగ్ దట్ టైం. ఓకే. బాగా భయం వేసిన సందేశం ఏది? షూటింగ్ దళం షూటింగ్ చేశాం సార్. దళం 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 అని నెక్స్ట్ లైట్ బ్యాక్ డ్రాప్. సో ప్రాపర్ పాడేరు ఆ ఆ సిచ్యువేషన్స్లోనే మేము చేస్తున్నాం సార్ ఓకే షూటింగ్. సో మా చుట్టూ ఉన్నారా, చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా తెలియదు. కాకపోతే సార్ ఆ ఫైరింగ్ బాంబ్స్ అవన్నీ జరుగుతున్నాయి సార్, షూటింగ్ డమ్మీ బాంబ్స్ అన్ని. కొండపైన సార్ షూట్ చేస్తున్నాం, యాక్షన్ చెప్పారు కిషోర్ గారు, నేను షూట్ చేస్తున్నాను. కిషోర్ గారు ఫైట్ షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు ఎక్కడో ఏదో అడ్డు వచ్చింది, అయినా షార్ట్ లెంతీ షార్ట్ సార్ అది. షూట్ చేస్తున్న ఫిలింలో షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తున్న కట్ అని చెప్పారు సార్. కట్ అని చెప్పిన తర్వాత సంథింగ్ ఇక్కడ టైట్గా ఫీల్ అయింది సార్, అంటే ఇలా చుట్టేసినట్టు ఫీల్ అయింది. చూస్తే సార్ ఆ లెదర్ బూట్స్కి పాము ఇలా కాటేసింది సార్, ఇక్కడే పట్టేసుకుంది, బయట రాలేకపోయింది. సో నా కాలు మొత్తం ఇక్కడ చుట్టుకుంది. ఇలా చూసి ఒక్క సెకండ్కి సార్ ట్రన్స్, అంటే ఏ పాము తెలియదు. భయపడ్డానికి కారణం ఏంటంటే సార్, అక్కడ నుంచి నేను సిటీకి రావాలంటే ఆల్మోస్ట్ 3.5 hours పడుతుంది. ఓకే. సో ఇమీడియట్ మెడికల్ కేర్ కావాలంటే కూడా, అక్కడి నుంచి రావాలంటే టీమ్ తీసుకురావాలంటే టైం పడుతుంది. వాడే నుంచి వైజాగ్ వేసేసింది, ఇంకా నేను గోను, నా ఫ్యామిలీ, నా సిస్టరు, మా అన్నయ్య అందరు గుర్తుకొస్తున్నారు. ఏమైపోద్ది, కాటేసింది అనుకున్నా సార్ నేను, పెయిన్ తెలియదు లెదర్ బూట్ మీద వేసి. ఇప్పుడు చెప్పాను అనుకుంటే షూటింగ్ ఇష్యూ అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. ఇలా తీసి దాన్ని తీసాను సార్, తీసి అలా పెట్టుకొని పక్కన వదిలేసాను. వదిలేసిన తర్వాత మా కిషోర్ గారు ఈ ప్లాంట్స్ దీని మీద ఏదో ఒకటి చేస్తుంటారు సార్, ఇలా పిండి అది ఇది పిండి. కాటు వేయలేదు సార్, కానీ ఎందుకో అనిపించింది. మొత్తం కాలు మొత్తం పూజేసుకుని వచ్చి మళ్ళీ షూట్ చేశాను సార్. అంటే ఆ రోజు నాకు, అంటే నాకేమైనా అయిపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుందో ఒక భయం ఆ రోజు వచ్చింది. సో అట్టాగా జరిగింది. అమ్మకి చెప్తే, అమ్మయ్యా గండం పోయింది నా కొడుకు. యూజువల్లీ ఉంటుంది కదా సార్. అంటే జనరల్గా కొంతమంది ఆర్టిస్టులకి ఎంత బాగా చేసినా కూడా 1 more అంటే చిరాకేస్తుంది, అంటే అద్భుతంగా చేసామని మనకి ఫీలింగ్ ఉంటుంది సార్. కొన్ని అట్లాంటిది ఎవరో సినిమాలో 2 క్యారెక్టర్స్ మధ్యన ఒకే సీన్ ని 4 డిఫరెంట్ గా ఏదో ఏంటది, ఎవరు ఎవరు అడ్విషేసింది ఆ మూవీలో? ఇట్స్ ఇంటెన్స్ రేప్ సీన్ సార్. రేప్ సీన్ అంటే సార్ ఆ కథలో కావాలి అలాగా. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సార్, రేప్ సీన్ కాదు సార్, ఆ షూట్ చేయడం చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఎందుకంటే సార్ ఆ సినిమాలో 1 year గ్రాఫ్ చూపించాలి, ఆ క్యారెక్టర్ 1 year గ్రాఫ్ చూపించాలి. ఆ 1 year 3 times చూపించాలి. సో ఒక దాంట్లో బిల్ట్గా ఉంటాను, ఒక దాంట్లో సన్నగా ఉండాలి. ఆ ఇయర్ చేంజెస్ చూపించాలి. 5 days షూట్ చేశాను సార్. ఆ 5 days తినక షూట్ చేశాను సార్. ఆ లుక్, ఆ స్ట్రెస్ తెలియాలి బాడీకి, రావాలి అని తెలియాలి. సో 2 days ఫాస్టింగ్, 3 days ఫాస్టింగ్ షూట్ చేసేటప్పుడే ఫాస్టింగ్ చేస్తూ లిక్విడ్స్ లో ఉంటూ ఆ లుక్ కోసం చేశాను. అది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సార్. అంతే సార్. నీకు ఎంత పేరు తీసుకొచ్చింది ఆ సినిమా? చాలా లైక్ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ ఆశ్చర్యం ఏంటంటే సార్, లక్కీగా తెలుగు ఆడియన్స్ ఆర్ సో బ్యూటిఫుల్ సార్. అందులో కొన్ని సీన్స్, కొన్ని సన్నివేశాలు అలా ఉన్నా సార్, యూజువల్ ఏమవుతుందంటే సార్ అలాంటి సీన్స్ వచ్చినప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఆ పర్టిక్యులర్ వీడియోని జూమ్ చేసి స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. కానీ ఆ కథ అడ్విషేష్ మరియు అబ్బూర్ రవి గారు అండ్ వెంకట్ రామ్జీ ఆ కథని డీల్ చేసిన విధానం చూస్తే సార్, వాళ్ళకి దాని మీద మైండే వెళ్ళలేదు సార్. ఆడియన్స్ ఎక్కడ దాన్ని ఫోకస్ చేయకుండా కథలో వెళ్ళిపోయి ఫిలిం బాగా వచ్చింది అండ్ ఫిలిం హిట్ అయింది అండ్ నాకు మంచి పేరు. ఆ అమ్మాయి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నవీన్ చంద్ర చాలా మంచివాడు. నేను వెళ్ళి సరెండర్ అయిపోయాను సార్ ఫస్ట్. అమ్మాయికి వెళ్ళి, చూడండి నేను ఎక్కడ లిమిట్స్ దాటను, ఆ ఒక్క ఎడ్జ్ కూడా దాటానంటే యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు హోల్డ్ మై కాలర్ అండ్ ఆస్క్. అండ్ డైరెక్టర్ గారు కూడా చెప్పాను సార్, మీరు ఓకే ఇదంతా ఉంది కదా సార్ బట్ ఐ విల్ నాట్ క్రాస్ మై లిమిట్స్ అండ్ ఐల్ సీ సార్ చేస్తారంటే వాళ్ళకి ఎంత గట్స్ ధైర్యం అని కాదు సార్, ఉమెన్కి చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది సార్. యాక్సెప్ట్ చేయాలంటే చాలా పెద్ద విషయం సార్, వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేయడమే గొప్ప విషయం సార్, మేము చేయడం ఏం లేదు సార్. రైట్. ఇండస్ట్రీలో నువ్వు బాగా అవమాన పడిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా సార్? అవమానాలు చాలా పడ్డాను సార్, ఆ అవమానాల వల్లే నేను ఇక్కడ ఉన్నాను సార్. ఐ బిలీవ్ దట్ వే. ఓకే. ఆ ఫస్ట్ అవమానం, ఆ వ్యక్తి పేరు చెప్పాను సార్,
బట్ ఆ వ్యక్తికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే నేను ఒక ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నా సార్. సో రామానంద్ గారు అని చెప్పేసి ఆయన కాస్టింగ్ డైరెక్టర్, తేజ గారి దగ్గర కాస్టింగ్ ఉదయ్ కిరణ్ నుంచి నితిన్ గారు ప్రతి ఒక్కరికి ఆయన కాస్ట్ చేశారనమాట. హీ వాజ్ అ కాస్టింగ్ డైరెక్టర్. సో ఆయన నాకు ఆఫర్ ఏమి ఇచ్చారంటే, నువ్వు నా డ్యాన్స్ క్లాస్కి వచ్చి నా ఇన్స్టిట్యూట్కి వచ్చి డ్యాన్స్ నేర్పించు, నీకు ఫ్రీ యాక్టింగ్ క్లాసెస్, నువ్వు ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అక్కడ డ్యాన్స్ నేర్పించేటప్పుడు అక్కడ ఒకరు చెప్పారు సార్, ఎందుకు వచ్చేస్తారయ్యా ఎర్ర బస్సులు తీసుకొని, సినిమా తెలియదు అంటే అబ్యూజివ్ వర్డ్లోనే చెప్పాడు. ఆ ఎర్ర బస్సు పట్టుకుని ఇక్కడ వచ్చాను అంత ఫీలింగ్. కాకపోతే నేను ఎర్ర బస్సులో రాలేదు సార్, ట్రైన్లో వచ్చాను. అది ఆయన తెలియదు. తెలియదు సార్. సో నేను ఒక డాన్సర్ అవ్వాలి, నాకు యాక్టర్ అవ్వాలని కోరిక ఇచ్చిందా నాకు బళ్ళారి ఆడియన్స్ సార్. నేను చేసిన ప్రతి స్టేజ్ షోస్ డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు ఇచ్చే క్లాప్స్కి నేను అయ్యాను. ఐ షుడ్ డూ సంథింగ్ టు మై బళ్ళారి పీపుల్ అండ్ టెల్ దెమ్ ఐ హ్యావ్ కమ్ హియర్ అండ్ హీ గేవ్ మీ ద కిక్. సో ఆ అవమానాన్ని ఇలా పాజిటివ్గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చాను సార్. సార్ ఈ సినిమాలో మీది ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అండి అని చెప్పి నిన్ను ఒప్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ని తీసేయడము తగ్గించేయడము జరిగిందా? అంటే ఈ విషయం ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడలేదు సార్ నేను ఇలాంటి, అంటే చాలా మందికి తెలీదు. బట్ నో అఫెన్స్ సార్, జరిగింది సార్, జరిగింది నాతో జరిగింది. అది నాకు తప్పు అనిపించింది ఆ టైంలో, నాకు పర్సనల్గా, అంటే ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి నాకు తప్పు అనిపించింది. బట్ ఆ ప్రొడక్షన్కి తెలుసు, ఆ డైరెక్టర్ తెలుసు, వాళ్ళ సినిమాని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఆ సినిమాని ఎలా హిట్ చేయాలి. నా ఒక్కడి స్వార్థం చూసుకొని నేను నాది ఇలా నాకు ఇలా జరిగిందని చెప్ అనుకోవడం తప్పు. బట్ చూస్తే సార్ ఆ సినిమా వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు చేశారు, ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది, మనీ కూడా కలెక్ట్ అయింది. సో ఆ విషయంలో నేను ఆ టైంలో బాధపడ్డాను సార్, తర్వాత తెలుసుకున్నాను సార్. అండ్ నాకు ఒక గొప్ప వ్యక్తి కలిశారు సార్ ఆ టైంలో, రాజా రవీంద్ర గారు నాకు కలిశారు సార్ ఆ టైంలో. అంటే అది జరిగిన తర్వాత సార్ నాకు అనలైజ్ చేయడానికి టైం పడింది, ఎందుకు నాతో ఇలా జరిగింది. అంటే ఎవరి మీద కోపం కాదు సార్, వాళ్ళు అలా చేశారని కోపం కాదు, బట్ నాకు నా మీద డిప్రెషన్ వచ్చేసింది, ఎందుకు నాతో ఇలా జరిగింది. తెలుసుకోవచ్చా ఏ సినిమా? నేను లోకల్ సార్. నేను లోకల్? నేను లోకల్. అంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను సార్. అంటే నాకు 1 మంత్ టైం ఇచ్చారు సార్. అంటే ఒక లవర్ క్యారెక్టర్ ఉంది, ప్లస్ వాడు పోలీస్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి రావాలి. నాకు ఓన్లీ 18 డేస్ ఉంది సార్, 18 డేస్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సో ఆ 18 డేస్ ఆ సినిమా సైన్ చేసే ముందు నాకు సినిమాలు లేవు, హీరోగా డౌన్ఫాల్, వెంటనే విలన్గా చేయాలా క్యారెక్టర్స్ చేయాలా కూడా ఆపర్చునిటీస్ లేవు. బెక్కం వేణుగోపాల్ గారు ఆ సినిమా తీసుకొచ్చారు, చేయి నవీన్ అన్నారు. రిమ్యునరేషన్ ఎంత దొరుకుతుందో ఎంత ఇస్తారు కూడా తెలీదు, అడ్వాన్స్ ఇస్తారా అడగొచ్చా అడగకూడదా తెలీదు, పెద్ద ప్రొడక్షన్, చాలా కన్ఫ్యూజన్లు ఉండే సార్. కానీ షూటింగ్కి వెళ్ళిపోయాను, చిన్న అడ్వాన్స్ ఇచ్చారు, ఆ అడ్వాన్స్తో నేను ట్రైన్ అప్ అయ్యా డే అండ్ నైట్ సార్. ఇంకా నాకు ఇది అవకాశం వదులుకోకూడదు. దిల్రాజు గారి ప్రొడక్షన్ నుంచి నాకు అవకాశం వచ్చింది. అండ్ నాని వాజ్ డూయింగ్ వెరీ గ్రేట్ దట్ టైమ్. అండ్ ఐ నో నాని ఈజ్ వెరీ పాజిటివ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, అండ్ హీ ఎంకరేజెస్ పీపుల్. ఆ టైంలో అలా కుదిరిపోయింది సార్. అంటే ఆ కథ అలా చేయాలేమో సార్, ఆ సినిమా వర్క్ అవ్వాలంటే ఆ చేయాలేమో. బట్ నాకేంటంటే ఆ 1 మంత్లో ఉన్న ఆ ప్యాషన్, అగ్రెషన్ ఆ సినిమా కోసం అంత పెట్టింది, రాలేదు కదా అని ఫీల్ అయింది. వచ్చిన కొత్త డైరెక్టర్ సినిమా అయినా పాత డైరెక్టర్ సినిమా అయినా ఆలోచించేవాడిని సార్, ఈ కథ మనకు కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, చాలా వేస్ట్ చేసుకున్నాను. రాజేంద్ర గారు వచ్చి ఇలా అలా కాదు, 1 మంత్ నాకు టైం ఇవ్వన్నారు సార్, 1 మంత్ అలా కూర్చున్నా సార్, ఏమి చేయలేదు సార్. భయం, టెన్షన్, కెరీర్ అయిపోయిందా, వేరే జాబ్ చేసుకోవాలా, ట్రై చేయాలా తెలియదు సార్. 1 మంత్లో సార్ ఆయన 6 మంత్స్ నాకు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా చేయాలి. ఈ రోజుల్లో అలాగా చేసేది చాలా తక్కువ సార్. సార్ జిమ్ వెళ్ళడానికి టైం దొరకట్లేదు సార్. ఏమండి మీరు అడిగారు కదా కష్టపడాలని, బిజీ అవ్వాలని అడిగారు కదా, బిజీ చేశాను, కష్టపడండి. ఇక్కడ కొట్టినట్టు అయింది సార్. యా వాట్ హీ టోల్డ్ ఈస్ రైట్. అరవింద్ సమేత ఓ పక్కన, ఎన్టీఆర్ ఓ పక్కన, త్రికమ్ శ్రీనివాస్, వీళ్ళ కాంబినేషన్ చూసావు కదా, ఆ డైలాగ్ గుర్తున్నాయి నీకు? సార్ చెప్పగలవా? చెప్పు. ఆ సీన్ జరిగే ముందు ఎన్టీఆర్ గారు ఇలా కూర్చున్నారు సార్. సో ఎన్టీఆర్ గారు ఆయన డైలాగ్ ఒక్క టేకులు అలా చెప్పి పడేశారు సార్, 2 పేజెస్ సార్, కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర బళ్ళారి గనిలు అది ఇది అంటే టక్కటక్కటక్కడ చెప్పేశారు. నేను ఇలా ఉన్నా సార్ అంతే. సో నా షాట్ వచ్చింది సార్, ఆయన కూర్చున్నారు, నాకు ఆయన తప్ప వీర రాఘవ తప్ప ఎన్టీఆర్ కనపడట్లేదు సార్, ఆయన క్యారెక్టర్ వెళ్ళిపోయాడు. ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీ నాకు ఇలా కొట్టింది. ఓకే మా నాయన చేసిన తప్పే, మరి మీ నాయన చేసినాడు, 5 రూపాయలు తీసుకుని ఒక తలకాయ నరికేసినాడు. సో ఈ జోన్లో వెళ్ళాను సార్. అంటే రాఘవరెడ్డిని
క్వశ్చన్ చేసే ఒక జోన్లో వెళ్ళాను. చాలా మజా వచ్చింది సార్. ఓకే కాదు సార్, నువ్వు సినిమాల్లోనే విలన్గా చేసావు, కానీ రియల్ లైఫ్లో కూడా విలన్ అంటే కదా నువ్వు. చేశాను సార్. చేశావు? ఓ ఇన్సిడెంట్ చెప్పను, అడగను. అంటే ఎగ్జామ్ కాపీ కొడుతున్న టైంలో లెక్చరర్ గారు దొరికిపోతే ఆయనే బెదిరించావంటారు? అవును సార్. కానీ నీలో నిజాయితీ ఉంది, అన్ని ఒప్పుకుంటున్నావు. నిజం సార్, నిజం సార్, నిజం సార్. అవును సార్. అవును, నాకున్న ఫ్రెండ్స్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బటన్ చాకు ఉండే. అంటే చాకు పెట్టుకుని భయపెట్టించావు? అదే శంకర్ దాదా ఎంబీబీఎస్ శ్రీకాంత్ ఆ తిప్పే చాక? అది కాదు సార్, నార్మల్ బటన్ చాకు సార్. మామూలు బటన్ చాకు ఇలా ఓపెన్ చేస్తే చప్పన వస్తుంది అదేనా? అలా పెట్టాను సార్, అంతే. దగ్గర రాలేదు సార్, వెళ్ళిపోయాడు సార్. అంటే నేను ర్యాంక్ స్టూడెంట్ సార్, బాగా చదివాడిని సార్. మరి బాగా చదివేవాడికి ఎందుకు కత్తి అవసరం? ఈ సిచ్యువేషన్స్ వల్ల. ఎక్కడ? బళ్ళారిలో. 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 ఏం జరిగింది తర్వాత? తర్వాత ఏముంది సార్, పాస్ అయిపోయి. పాస్ అయిపోయావు? వావ్. తప్పు సార్ అది. దాని తర్వాత ఐ రియలైజ్ ఐ షుడెంట్ హావ్ డన్ ఇట్. తెలుసుకుందాం నీ తప్పుని. తెలుసుకున్నా సార్. ఎస్, జనరల్గా మన గురించి రూమర్స్ వస్తుంటాయి. అవును సార్. నీ మీద ఏదైనా రూమర్ వచ్చినప్పుడు నువ్వు షాక్కు గురి అయిన రూమర్ కానీ, నువ్వు నవ్వుకున్న రూమర్ కానీ, భయపడిన రూమర్ ఏది? భయపడలేదు సార్, కానీ నవ్వుకున్న రూమర్ అయితే ఉంది సార్. ఏమని? ఏమని? త్రిపుర టైంలో నేను స్వాతి లైక్ ఫిల్మ్ చేసినప్పుడు సార్, ఆ ప్రొడ్యూసర్స్ ఏం చేశారంటే ఫస్ట్ పోస్టర్ ఆ పెళ్లి పోస్టర్ పెట్టేశారు సార్. పెళ్లి పోస్టర్? సినిమా రిలీజ్ పోస్టరు త్రిపుర అని పెట్టి రిలీజ్ డేట్ పెట్టి అనేసి వాళ్ళు ఇంటర్నెట్లో వదిలారు. అక్కడ ఏంటంటే వి బోత్ ఆర్ సీయింగ్ వి, అంటే మా ఇద్దరికి ఏదో పెళ్లి మాటలు జరుగుతుంది అయిపోయింది అని ఇంకా ఫిక్స్ అయిపోయారు. బట్ ఆ రూమర్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఏ ఉండే కదా, ఉండే కదా, ఎప్పుడు అడుగుతారు. నేను అవుతానంటే ఏం చెప్తాను సార్? ఓకే, ఇట్స్ అ స్వీట్ రూమర్. యా, అట్లీస్ట్ ఒక గుడ్ ఫ్రెండ్తో అలా అంటున్నారు కదా, అట్లీస్ట్ మై ఫ్రెండ్స్ అండర్స్టాండ్, షీ అండర్స్టాండ్స్ మీ. ఇది స్వీట్ రూమర్. షాక్ రూమర్? ఇది అంత షాక్ ఇచ్చే రూమర్ ఏం రాలేదు. ఫ్యూచర్లో వస్తాయేమో. రాకూడదనే వాచ్. రాకూడదని. నేను మీతో ఒకటి అడగాలి సార్. ఏంటది సార్? నేను మీతో ఒక్క సాంగ్, అంటే నీ జీను ప్యాంట్ వచ్చి ఫేవరెట్ సాంగ్స్. ఫేవరెట్ సాంగ్? ఫేవరెట్ సాంగ్ సార్. ఓకే. ఎన్ని షోస్ పర్ఫామ్ చేశాను సార్ అక్కడ, గణేష్ పండుగకి అప్పుడు పర్ఫామ్ చేసేవాడిని సార్. అంటే ఈ 5 డేస్ 6 డేస్ ఫంక్షన్కి వెళ్తే కొంచెం అమౌంట్ ఇస్తారు సార్, డబ్బులు ఇస్తారు, 200-300 ఇచ్చేవాళ్ళు సార్, ఏదైనా తిప్పేసేవాళ్ళు సార్. మీ సాంగ్ అయితే సార్ చాలా చాలా పర్ఫామ్ చేశాను, అంటే చాలా ప్లేసెస్లో పర్ఫామ్ చేశాను సార్. సమ్వేర్ మీ సాంగ్ మేడ్ మీ ఎర్న్ మనీ. ఆ సాంగ్ మీతో నేను చేయొచ్చా? నువ్వు డాన్స్ చేస్తా? మీతో పాటు చేయ. నాతో పాటు చేస్తా? అది కోరిక సార్ నాకు. బా, కలిసి ఇద్దరు డాన్స్ చేద్దాం. ఓకే సార్. చాలా విషయాలు మనం మీ ద్వారా తెలుసుకున్నాను. అంటే ఎక్కడ కూడా దాచుకోకుండా లేనివి సృష్టించి చెప్పడం అనేది మేబీ లేదనుకుంటా. జరిగినవి అన్ని సంఘటనలన్నీ నువ్వు చెప్పావు కాబట్టి నాకు బాగా నచ్చావు. థ్యాంక్ యూ సార్. సో కయ్యూ మెంతో నువ్వు అంతే నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్క్. నాకు చేసుకోలేదు సార్, సోషల్ డిస్టెన్స్ వద్దు. లేకపోతే రెడీగా ఉంటారు ఒక్కొక్క కౌగిలించుకున్న అలీ అలి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఆడియన్స్, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బకేర్. పాటేసుకో. నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్, నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మోయ్, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మోయ్. మనసు లాగెత్తంది లాగెత్తంది లాగెత్తంది, వయసు ఊగెత్తంది ఊగెత్తంది ఊగెత్తంది. హా.